సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గ్రామ సర్పంచ్ నితిషా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, స్థానిక నాయకులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్చెరు నియోజకవర్గంలో మెడికల్ డివైస్ పార్క్ రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని అన్నారు. త్వరలోనే అమీన్పూర్ మండలంలో ఐటీ పార్క్ రాబోతుందని తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అదే విధంగా స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నామని అన్నారు. పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, త్వరలోనే వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎంపీపీ దేవానంద్ మాట్లాడుతూ, పటేల్గూడ గ్రామంలో సుందరమైన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే చేసిన సహకారం మరవలేనిదని అన్నారు. బీరంగూడ నుంచి పటేల్గూడ వరకు నిర్మించే రోడ్డు గ్రామ అవసరాల దృష్ట్యా అధిక నిధులను కేటాయించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, జిన్నారం ఎంపీపీ జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, ఉప సర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్, స్థానిక నాయకులు, ఆంజనేయులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బిల్డింగ్ చూసి మరి చాలా మంది సర్పంచ్లు కూడా వచ్చారు. మీరు కూడా ఇదే విధంగా అన్ని గ్రామాలలో కూడా మరి మా మైపాలను కలుసుకుంటే అందరు కూడా మీకు కూడా గ్రామ పంచాయతీ నడిపిస్తాడు. వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు. త్వరలోనే అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి వేదిక మీద ఉన్న గారికి మరి అదే విధంగా పెద్దలతో నిజంగా కూడా గతంలో మనం చాలా ప్రభుత్వాలు చూసినాం. అందరం కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. వీడ పైన కూర్చున్న వాళ్ళు కావచ్చు, కింద కూర్చున్న వాళ్ళు కావచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలో కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, ప్రజలకు పరిపాలన ఇచ్చే సౌకర్యాలు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, చక్కగా ఉండాలనే ఆలోచనతోటి, ఎన్నో ఇబ్బందులతోటి, ఎన్నో బాధలతోటి సర్పంచ్ గారి చెప్పుకోవడానికి వస్తాం. మీకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఆగమాగం ఉంటే మనం గిట్ట ఆగమైందాం, వాళ్ళ గిట్ట ఆగమైందాం. మంచి వాతావరణంలో మంచి ఆలోచనతో సమాధానం చెప్పి పరిష్కరించే మార్గంలో సర్పంచ్ ఉండాలి, మెంబర్లు ఉండాలి, ప్రజలకు జవాబుదారిగా ఉండాలి అనే ఆలోచనతోటి నేను మండల ప్రెసిడెంట్ గా 2001లో ఉన్నప్పుడు ఉమ్మడి మండలం అమీన్పూర్ పటాన్చెరు కలిపి 23 గ్రామ పంచాయతీలు 27 నుంచి మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఇంత బ్రహ్మాండంగా కట్టడానికి కారణం కూడా గౌరవ గూడెం మైపాల్ రెడ్డి గారు అని కూడా ఈ వేదిక నుంచి మేము అందరికి తెలియజేస్తున్నాం. మేము గ్రామ పంచాయతీ కిష్టారెడ్డిపేట నుంచి వేరైన తర్వాత 1/8/2018 నాడు ఈ యొక్క గ్రామ పంచాయతీ అలాగైంది. అలాగైతే మహిళా మండలి బిల్డింగ్ లోపల అన్నగారి చేతుల మీదుగా ఈ యొక్క గ్రామ పంచాయతీ మీటింగ్ అయితే ఓపెన్ చేయండి, తర్వాత కడతామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచించడం జరిగింది. మరి అదే విధంగా మాకు ఒక ఆలోచన ఉండే, ఈ చిన్న గ్రామ పంచాయతీ పెద్ద పెద్ద ఖాళీలు అయినాయి మా దగ్గర అండి. మరి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరు కారు పనులు తీసుకొని వస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అన్న దగ్గరికి మేము వెళ్తే అప్పుడు అన్నగారి యొక్క స్థలం గురించి మాకు తప్పకుండా నేనున్నా నువ్వు ముందుకు నడువు, ఈ యొక్క గ్రామ పంచాయతీ నిర్మాణం చేపట్టని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు నాకు వెన్నుదండు ఉండి ఈ యొక్క గ్రామ పంచాయతీ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు బిహెచ్ఎల్ బిరంగూడ రోడ్ నుంచి సూర్యోదయం వరకు కూడా మరి 4 కోట్ల 50 లక్షలతో